మా ఇలవేల్పు ప్రత్యేక కార్యక్రమానికి పునఃస్వాగతం. శ్రీధరం మాధవం గోపికాగణవం జానకీ నాయకం రామచంద్రం. గురుగారు, మీ నాన్నగారి నుండి మీకు ఎటువంటి ప్రోత్సాహం లభించిందంటారు? నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు అంటే ఎక్కువ ప్రేమ, అమ్మకంటే నాన్న అంటే ఎక్కువ ఇష్టం. అమ్మేమో కోమల హృదయ, కానీ అమ్మ ఇంట్లో వంటదో ఉంటుంది కదా, ఎవరు నాన్నగారు అలా కాదు కదా, వీధుల్లోకి స్టేజీల దగ్గరికి వెళ్ళేవారు. మా నాన్నగారు పౌరాణికుడు, పురాణాలు చెప్పేవారు. మా నాన్నగారు ఆల్ ఇండియా రేడియోలో ప్రోగ్రాములు ఇచ్చేవారు. విజయవాడ ఆల్ ఇండియా రేడియోలో హిందీ కవిత్వం ఆయనకి, తెలుగు కంటే హిందీలో ఎక్కువ సుప్రసిద్ధులు ఆయన. ఆయన ఎన్ని స్టేజెస్ అండి, మీరు వినే ఉంటారు. ఆ రోజుల్లో మహానుభావులు బసవరాజు అప్పారావు గారు, కొల్లాయి గట్టితే నేమి మా గాంధీ, కోమటయ్యి పుట్టితే నేమి, ఇలాంటి పాటలు రాసి పాడేవాడు ఆయన. మన గాంధీ గారికి మిత్రుడు అటువంటి బసవరాజు అప్పారావు గారు, ఆయన భార్య రాజ్యలక్ష్మి గారు, ఇంకా ఆ రోజుల్లో దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, వీళ్ళందరినీ నా అదృష్టవశాత్తు మా నాన్నగారి వల్ల నేను కొంత చూడగలిగా. వీళ్ళందరూ నాన్నగారిని ఉపన్యాసానికి పిలిచేవారు, అందుకని కొంచెం నాన్నగారితో పాటు వెళ్ళేవాడిని. ఆయన ఎప్పుడు తెల్లని పంచి కట్టేవారు, చక్కని లాల్చి వేసేవారు. ఇలా లాల్చి మడత పడకూడదనమాట. బెంగాలీ బాబులో టీవీగా ఉండేవారు. అసలు ఆ మనిషి ఆ టీవీ జుట్టిలా వెనక్కింత పొడుగు వేళ్లాడుతూ ఉండేదన్నమాట, వెనక్కి గిరజాల జుట్టుతో ఉండేవారు. శ్రీనారాయణ రెడ్డి గారికి మా నాన్నగారంటే చాలా ఇష్టం. మీకు వీలుంటే ఈ ఇంటర్వ్యూ అయ్యేలో ఆ ఫోటో చూపిస్తాను, దాన్ని మన భక్తులకు కూడా చూపించండి. నారాయణ రెడ్డి గారు మా నాన్నగారిని సన్మానం చేశారు. మా నాన్నగారు అల్లసాని పెద్దన రాసిన మనుచరిత్రని హిందీలో అనువాదం చేశారు. అల్లసాని పెద్దన మనుచరిత్ర అంటే ఎలా ఉంటుందో తెలుసుగా మీకు. అది ఎట్లుండే వినుము గృహస్థరత్నంబ లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబగు ఉదయంబునంగల విలువలు శేషపడికిన ఈయన లెక్కింప సిక్కింపే. అంధకరిపు కంధర వాస వాసుకు వియోగ భవదుర్యథ భోగ భోగిని భోగ భాగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్లదేల లత వలయంబుకు మలయంబునంగల చలువకు విలువ ఇయ్యది. అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగళదమృత దుర్దిన ఆర్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తిహస్తంబుగు మణిప్రస్తరంబుల విశ్రాంతి చింతించిన మేనం బులకలిప్పుడు వడబెడు స్వస్వ ప్రవర్ధిత వర్ధిష్ణు ధరణి గృహ సందోహ దోహద ప్రధాన సమాన ఖేల దైల విల విలాసిని విలాస వాచాల తులా కోటి కలకలా హూయమాన మానస మదాల సంబగు మరాళంబగు రజత శైలంబు నోలంబులం కాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మద జల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ కురువింద కందళ వ్రాత జాతాలాత శంకాప సర్పద భ్రము భ్రమి విభ్రమ ధురంధరంబగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం కనుంగొనుట బహు జన్మ కృత సుకృత పరిపాకంబునంగాక ఏల చేకూర నేర్చు నేనిట్టి మహాద్భుతంబులు ఈశ్వరానుగ్రహంబున అల్పకాలంబున కనుంగొంటి ననుటయు ఈషదంకురిత హసనగ్రశిష్టు గండయుగలుండగుజు ప్రవరుండాతరికిట్లనియే అని ఒక పేజీ గద్యం ఉండేది వచనం. ఇలాంటి వాటిని హిందీలోకి అనువాదం చెయ్యాలి. అద్భుతమైన కవిత్వం దీన్ని. ఆ కవిత్వాన్ని ఆయన హిందీలో చేశారండి ఆయన. గగన శుంభి శిఖరసే దేఖా ప్రవరునే జహరు జహరు తహరు తహరు లహరో లహరికే ఇలాంటి మంచి పద్యాలు రాశారు. హిందీలో కూడా ఛందస్సుతో కూడిన కవిత్వం రాశారు. ఈ కవిత్వము ఈ పుస్తకాలు ఆయనకి సన్మానాలు ఇవన్నీ ఉండడం వల్ల తెలియకుండానే నేను బాగా అట్రాక్ట్ అయ్యేవాడిని. అందులో ఆయనకు కూడా నేనంటే ఎందుకో ఇష్టం. కారణజన్ముడు వీడని పిల్లలకి చెప్పేవారు. వీడు మహాత్ముడు అవుతాడు, కారణజన్ముడు అవుతాడు, పీఠాధిపతి అవుతాడు, సద్గురువు అవుతాడని నా చిన్నప్పటి నుంచి చెప్పేవారట అందరికీ. అందుకే ఎప్పుడైనా నేను అల్లరి చేసినా, ఇదిగో అల్లరి చేయటం వాళ్ళకి అలంకారం, తొందరపడి ఏం మందలించకండి అనేవారమ్మా ఆ మహాత్ములు. ఇంతకీ ఎందుకు చెప్తానంటే ఆయన 5వ ఏట నుంచి నాకు గురువు. గురువు దైవం ప్రాణం ఇంక ఒకటేమిటి. ఆయనకి నేనంటే ప్రాణమైతే నాకు ఆయనంటే ప్రాణం అని చెప్పాను కదా. అందుకే ఆయనకి కాళ్ళు నొక్కేవాడిని, మా నాన్నగారికి తలకాయకి నూనె రాసేవాడిని, వీపు రుద్దేవాడిని, నేను పంచె పట్టుకొచ్చి ఇచ్చేవాడిని, మంచినీళ్ళు అడిగితే ఇచ్చేవాడిని. ఆయన కాఫీ తాగుతుంటే మధ్యలో ఆ కాఫీ గుటక్కన లాగేసి నేను తాగేసేవాడిని. ఇంకేం చెప్పను తల్లి ఆయన గురించి. ఆహా, ఏదో తెలియని తన్మయత్వంలో గడిపోతానంటే అటువంటి తండ్రి దొరకడం అదృష్టం అనమాట. నేను అందుకే పిల్లల్ని అలా పెంచండి అంటాను. మా అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు మొన్ననే 4 రోజుల క్రితం. మా నాన్నగారికి అసలు మా అమ్మాయికి చిన్నప్పటి నుంచి చెప్పి పిల్లల్ని అలా పెంచండి అన్నారా, వాళ్ళని ఉత్తములుగా తీర్చిదిద్దండి, ఏదో పిల్లల్ని గాలికి వదిలేయడం కాదు అంటూ ఉంటాను అనమాట. ఈ మధ్యన ఒక్క 4 రోజుల క్రితం మీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు 4-5 రోజుల క్రితం మా అమ్మాయికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుని ఇలాగే పెంచండి అని ఎందుకు చెప్తానంటే మా తండ్రి గారి ఇన్స్పిరేషన్ అందరికీ అవసరం అనమాట.
ఇంతకీ ఇంత ఎందుకు చెబుతున్నానంటే, ఆయన మా నాన్నగారు, నాయన నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా నిన్ను మించిన వాడు ఇంకోటి ఉండకూడదు, అంతలా చదువు. నువ్వు తెలుగు చదివితే తెలుగులో నువ్వే గొప్పవాడివి, టాప్లో ఉండాలి. నా పిల్లలు పీజీ చదవాలి, నా కొడుకులందరూ ఎంఏకి తక్కువ చదవకూడదు అన్నారు ఆయన. అందుకే ఆయన అన్నట్టుగా మా పెద్దన్నయ్య, మా రెండో అన్నయ్య, మూడో అన్నయ్య, నేను, నా తమ్ముళ్ళు అందరూ పీజీ చేశాం. నేను సంస్కృతంలో ఎంఏ, తెలుగులో ఎంఏ, హిందీలో ఎంఏ, పిహెచ్డి చేసి డాక్టరేట్ తీసుకున్నాను. సర్ సిఆర్ రెడ్డి కాలేజీలో 2004 వరకు 11 ఏళ్ళు నేను తెలుగు లెక్చరర్గా పనిచేశాను. ఈ పీఠాధిపతిని అయ్యాక లెక్చరర్గా ఉండడం కష్టం కనుక వదిలేశాను. మా ఇంట్లో అందరూ కూడా, మా రెండో అన్నయ్య, ఆయన పాల్వంచవాడు, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు, ఆయన 2 ఎంఏలు ఎంఈడి చేసి టీచర్ చేశాడు. మా మూడో అన్నయ్య మ్యాథమెటిక్స్లో పిహెచ్డి చేశాడు, గీతంస్ యూనివర్సిటీలో మ్యాథమెటిక్స్లో పీజీలో ప్రొఫెసర్ ఆయన. దాన్ని బట్టి ఆలోచించండి ఏ ర్యాంక్కి వెళ్ళారు అంత. అది మా నాన్నగారి కోరిక. మా నాన్నగారు నాకు మంత్రముల గురించి చెప్పారు, కాశీ మహిమ చెప్పారు, పురాణములు గొప్పతనం చెప్పారు, పురాణములు కష్టపడి చదివితే జీవితంలో పైకొస్తావు అని చెప్పేవారు. ఆయనకు ఆసుకవిత్వం ఎక్కువ, క్షణాల మీద పద్యాలు చెప్పేసేవారు ఆయన. కందపద్యం, శేషగీత, శేషాలు, శార్దూలాలు ఎంత హాయిగా చెప్పేవారండి. నేను ఎప్పుడన్నా మా అమ్మ గురించి ఉత్తరం రాయడం మానేస్తే, ఏది నేను చదువుకునే రోజుల్లో, అమ్మను గురించి ఏమాత్రంబును తలపెట్ట ఉత్తరంబున అని ఒక కందపద్యం రాసి పంపేవారు. పద్యంలోనే మా సంభాషణ అన్నమాట. అందుకే నేను అనేవాడిని, ఇంట్లో మహాకవులుంటే కదలి పలికినచో పద్యమ్మగు, అలిగినచో పద్యమగు, సహస్రవధానులు కలిగినచో ఇంటింటను అనేవాడిని. మాలాంటి సహస్రవధానులు ఇంట్లో ఉంటే అలిగితే పద్యం, పలికితే పద్యం, ఆనందం వస్తే పద్యం, ఇలా పద్యాలతో గడిచేదనమాట. మా నాన్నగారు నాకు ముందు ఒక మంత్రోపదేశం చేశారు, కాశీ గురించి చెప్పారని చెప్పాను కదా, అదే నా జీవితాన్ని ఒక మలుపు తిప్పేసిందనమాట. అదొక ప్రత్యేకమైన ఎపిసోడ్ మీకు నిజం చెప్పాలంటే. మా నాన్నగారు తన చిన్నప్పుడే కాశీకి వెళ్ళిపోయి చదువుకున్నారనే ముద్ర నాలో పడిపోయి మా నాన్నగారిలాగే నేను కూడా కాశీకి వెళ్ళి చదువుకోవాలనుకున్నాను. అప్పటికి నా వయస్సు 8 సంవత్సరాలు. మా నాన్నగారికి చెబితే మా పంపరేమో, ఆయన ఇంట్లో చెప్పకుండా వెళ్ళారు కదా, నేను కూడా అలాగే చెప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను అనమాట. నాకు 8 ఏళ్ళు వయసు అప్పుడు మేము గణపురం అనే ఒక ఊళ్ళో ఉన్నాం. మాకు ఇల్లు లంకంత కొంపది, అంటే 3 ఎకరాల స్థలంలో ఇల్లుది. ఆ ఇంట్లో 50 గదులు ఉండేవి, పాడుబడి కుప్ప కూలిపోయి ఓ పెంకుటిల్లు అనమాట. అది దాన్ని బట్టి ఆలోచించండి, 50 గదులు, కప్పు ఊడిపోతూ ఉండేది, కరెంట్ కనెక్షన్ లేదు, మొత్తం 3 ఎకరాల స్థలంలో, చుట్టూ పెద్ద కాంపౌండ్ వాళ్ళు. అరుగులు ఎంత ఉండేవనుకుంటున్నారు? ఇప్పుడు మనం సివిఆర్ ఓం ఛానల్లో 4వ ఫ్లోర్ ఎంత ఉండేదో, మా ఇంటి అరుగులు ఎంత ఉండేవి. కింద రోడ్డు మీదకి దిగాలంటే అదో పెద్ద మేడ మీద దిగినట్టే. మా ఇంట్లో నిత్యం మా ఇంటి చుట్టూ అడవి. మాకు ఒక ముస్లిం మిత్రుడు ఉండేవాడు. మా ఇంట్లో మా నాన్నగారికి హిందీతో పాటు అరబిక్, ఉర్దూ, పార్సీ కూడా వచ్చు కదా, అందుకని ముస్లిం మిత్రుడు ఒక ఆయన వస్తూ ఉండేవాడు నాన్నగారి దగ్గరికి. ఆయన వచ్చి ఏ క్యా హై అనేవాడు ఆయన. మా నాన్నగారు జంగల్ హై అనేవారు ఆయన. మా ఇంటి చుట్టూ అడవి, అది భయంకరమైన అడవి. మా ఇంట్లోంచి బుస్సు బుస్సు అని ఇంట్లోకి నల్ల త్రాచులు, తెల్ల త్రాచులు, గోధుమ త్రాచులు వెళ్ళిపోయేవి. నూడిల్స్ సాయంకాలం పూట అవేవో తింటారే మీరు నూడిల్స్ అని, ఆ నూడిల్స్ ఎలా ఉంటాయో అలా పాములు ఇళ్లలో లొంగు తొట్టుకుని ఉండేవి. మా ఇంట్లో మా మేంచి పాములు వెళ్ళిపోవడం మేము పడుకుంటే అంత దిక్కుమాలను ఇల్లు అనమాట. అది కొంప, రావణాసురుడి కొంప ఎలా ఉంటుందో అలా ఉండేది. ఆ ఇంట్లోకి బాగు చేసేటానికి డబ్బు లేక, ఇల్లంటే ఉంది కానీ ఆ ఇంటిని బాగు చేసే ఓపిక లేదు. ఇంకా వర్షం పడితే ఆ ఇంట్లో పడవ గొడుగు వేసుకోవాలి, సూర్యుడి కిరణాలు పడేవి. అలాగే వంట చేసి మరి మా అమ్మ ఎలా రక్షించిందో, ఇంతమందిని ఎలా పోషించిందో బాబు, ఎంత ఉద్యోగాలు చేసుకుని డబ్బు సంపాదించిన వాడు కూడా పిల్లలు పోషించలేకపోయేవారు. ఆ స్థితిలో ఉన్నప్పుడు నాకు కాశీ వెళ్ళాలనిపించింది ఆ లంకంత ఇంట్లోంచి. నాన్నగారు పంపరు కదా, అందుకని అర్ధరాత్రి 12 గంటలకి కాశీకి కాలినడకన బయలుదేరాను. అప్పట్లో ఇంత నిక్కరో ఓ చొక్క, డబ్బులు లేవు. మా నాన్నగారి దగ్గర డబ్బులు అడగడానికి మావాడు ఎందుకని అడుగుతారేమో, జేబులోంచి రహస్యంగా తీసుకోవటం మహాపాపం, అది మా నియమం. మా నాన్నగారు చెప్పారు తెలియకుండా ఒక్క పైసా కూడా తీసుకోకు, చెప్పి 100 పట్టుకెళ్ళినా పర్వాలేదు, ఇతరులను అడగకుండా తీసుకున్న సొమ్ము దొంగతనం, అది మహాపాపం అనేవారు. అందువల్ల ఆ శిక్షణ మాలో ఉండడం వల్ల మేము ఇంట్లో చెప్పకుండా ఎప్పుడు తీసుకోలేదు. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, 8 ఏళ్ల వయస్సులో నాన్నగారికి చెప్పకుండా డబ్బులు తీసుకెళ్ళడం ఇష్టం లేక, ఏమీ లేకుండా ఖాళీ చేతులతో, ఖాళీ చొక్కా లాగుతో ఇంట్లోంచి అర్ధరాత్రి 12 గంటలకి కాశీకి బయలుదేరాను.
అప్పుడు మేము గణపురం అనే ఊళ్ళో ఉన్నాం. ఆ గణపురం నుంచి చేబ్రోలు అనే ఊరుంది. ఆ చేబ్రోలు నుంచి రైళ్లు ఉంటాయి. అక్కడ నుంచి విజయవాడ చేబ్రోలు నుంచి 100 కిలోమీటర్లు, గణపురం నుంచి చేబ్రోలు 20 కిలోమీటర్లు. అక్కడ దాకా రైళ్లు లేవు అసలు. గణపురం నుంచి 21 కిలోమీటర్ల దూరంలో భీమవరం, 21 కిలోమీటర్ల దూరంలో తాడేపల్లిగూడెం, 20 కిలోమీటర్ల దూరంలో చేబ్రోలు, మధ్యలో ఉందన్నమాట ఈ గణపురం. నేను ఇప్పుడు అక్కడ నుంచి కాశీకి బయలుదేరాను. ఇంతకీ కాశీ ఎక్కడుందో నాకేం తెలుసు 8 ఏళ్ల వయసులో. కానీ కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది, ఉత్తర భారత్ అన్నారు మా నాన్నగారు. అంటే ఉత్తరం దిక్కుకేసి ప్రయాణం చేస్తే కాశీ వెళ్ళొచ్చు అనిపించింది నా చిట్టి బుర్రకి. అప్పట్లో సోషల్ టీచర్ గారు ఒక ఆయన నాకేం చెప్పారంటే, సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎదురుగుండా నిలబడి ఇలా చేతులు చాచుము, అప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఎదురుగుండా నిలబడి చేతులు చేస్తే కుడివైపు దక్షిణం దిక్కు, ఎడంవైపు ఉత్తరం దిక్కు, వెనక పడమర, ఎదురుగుండా సూర్యుడు ఉన్నాడు కనుక తూర్పు, ఇవిరా దిక్కులని చెప్పారు ఆయన. ఓహో, ఇప్పుడు ఇలా చేతులు చాస్తే ఎడం వైపు ఉన్న వైపు అక్కడ ఉత్తరం దిక్కు ఉంటుంది, అక్కడే కాశీ ఉంటుంది అనుకున్నాను. నా దృష్టిలో కాశీ అంటే ఏదో ఇంటి పక్కన ఉంది అనుకున్నానమ్మా. అందుకని ఆ ఎడం వైపుకి బయలుదేరా. అక్కడ ఈ చేబ్రోలు ఉంది, 20 మైళ్ళు వచ్చేస్తే కాశీ వచ్చేస్తుందని తీరం వస్తే అక్కడ చేబ్రోలు అని కనపడింది. రైల్వే స్టేషను, చేబ్రోల దగ్గర బోర్డు, బోర్డుకి ఎదురుగుండా అరవ అయ్యరు, అరవవాడు తమిళ అయ్యన్న ఒక ఆయన అయ్యరు ఉండేవాడు. ఆయన మడి కట్టుకుని ఇడ్లీ వేసేవాడు. మా నాన్నగారు అప్పుడప్పుడు అక్కడ ఇడ్లీ తినేవారు. ఆ రోజుల్లో మడి కట్టుకుని ఇడ్లీ వేసేవారు. ఆహా, ఆయన ఇడ్లీ, ఆ ఇడ్లీలో కారప్పొడి, కారప్పొడిలో నెయ్యి వేసి ఆ ఇడ్లీ పెడితే కారప్పొడి నంచుకు తింటే స్వర్గానికి బెత్తిడి దూరంలో ఉన్నట్టుండేది. అందుకని చిన్నప్పుడు 1-2 సార్లు ఆయన దగ్గర ఇడ్లీ తినడం వల్ల ఆయన నాకు పరిచయమే. అందుకని అయ్యర్ బాబయ్య, బాబయ్య కాశీ ఎంత దూరం అని అడిగాను. మా నాన్నగారు సుప్రసిద్ధులు ఆ చుట్టుపక్కల. అందుకని ఆయన సంస్కృతం మాస్టర్ అబ్బాయి, ఇక్కడికి వచ్చేసేమేంటి విచిత్రం అంటే ఏదో లేదండి అన్నాను. నిజం చెప్తే ఆయన మళ్ళీ ఇంటికి పంపేస్తాడు. అందుకని నిజం చెప్పకుండా కాశీ ఎక్కడుంది అంటే, నాయన ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు విజయవాడ, విజయవాడ వెళ్ళి అక్కడ ఈ మధ్యన ఒక రైలు ఒకటేశారు కాశీకి డైరెక్ట్గా, అది ఎక్కితే 2 రోజులు ప్రయాణం రా అబ్బాయి, విజయవాడ నుంచి 1800 కిలోమీటర్లు ఉంటుంది అన్నాడు ఆయన. అప్పట్లో రైలు ఎక్కితే పూర్తిగా 2.5 రోజులు పట్టేదని, ఇప్పుడంటే ఇంత స్పీడ్గా పెడుతున్నాం కానీ ప్యాసింజర్ రైలు కదా, దాని ఏమంటారు డీజిల్ ఇంజన్లు కూడా తక్కువ, చుక్కు 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 కొయ్ అని అరుచుకుంటూ ఇంజన్లు వెళ్ళిపోయేవి అనమాట, ఇది బొగ్గు ఇంజన్లు. అందుకని ఆ రైలు ఎక్కితే 2 రోజులు ప్రయాణం అన్నాడు ఆయన. నాకుండే జల్లు మంది, ఓ అరే నాయన ఇంక నేను కాశీకి వెళతానరా బాబు, అయినా సరే వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకూడదు, మా నాన్నగారు చెప్పినట్టుగా పట్టుదలతో ఏదైనా సాధిద్దామనుకుని అక్కడ నుంచి ఆయన దగ్గర మంచినీళ్ళు తాగి 100 కిలోమీటర్లు విజయవాడకి నడిచాను. ఏకధాటిని ఇంకా పరుగే అనమాట. అందుకే ఆ నడక నాకు ఇప్పటికీ అలవాటు. ఇప్పుడు మీరు చూసారుగా సివిఆర్ ఓమ్కి వచ్చినప్పుడు మెట్లు ఎక్కి వస్తాను కానీ నాకు లిఫ్ట్ ఎక్కడం ఇష్టం రాదు. లిఫ్ట్ మీలాంటి పడుచు వాళ్ళకి కానీ నా అలాంటి వాడికి అవసరం లేదు. అందుకని చెక్క 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 నడుచుకుంటూ తెల్లవారుజామున 5:30-6 గంటలకు బయలుదేరితే ఇంచుమించుగా 4 గంటలకు విజయవాడ వెళ్ళిపోయాను. విజయవాడకు ముందు నిడమానూరు అని ఒక పల్లెటూరు ఉంది, ఇప్పుడు అది విజయవాడలో కలిసిపోయిందంతా. అక్కడ ఒక చిన్న బ్రిడ్జి ఉంటుంది కాలువ దగ్గర, రైల్వే గేటు దగ్గర. ఆ బ్రిడ్జి దగ్గరికి వచ్చేసరికి నా ఓపిక అయిపోయింది. ఎందుకని తిండి లేదు, అప్పటికే 120 కిలోమీటర్లు పరుగు కింద వస్తున్నారు, ఒకటే పరుగు, ఆయాసం అలుపు లేకుండా పరిగెట్టాను. దాంతో కళ్ళు తిరిగి అలా బ్రిడ్జి దగ్గర పడిపోబోయా. ఈ వంతెన దగ్గర పడిపోతూ ఉంటే అప్పుడు జీవితంలో ఒక మలుపు తిరిగే ఘటన జరిగింది, నా జీవితాన్ని మార్చిన సంఘటన జరిగింది. ఆ బ్రిడ్జికి కొంచెం డౌన్లో నేనేమో బ్రిడ్జి ఎక్కుతున్నాను, బ్రిడ్జి కింద భాగంలో ఒక తోపుడు బండి తోసుకుంటూ 2 దంపతులు పెడుతున్నారు. తోపుడు బళ్ళు అంటే ఏంటి, కింద రిక్షా చక్రాలు లాంటి చక్రాలు ఉంటాయి. పూర్వం రిక్షాలు ఉండేవి, చక్రాలు ఉండేవి కదా ఆటోలకు ముందు, దానికి టైర్లు, మధ్యలో ఓసలు ఉండేవి సైకిల్ చక్రాలాగా. 4 వైపులా 4 రిక్షా చక్రాలు, మధ్యలో ఒక చెక్క బల్ల ఉండే తోపుడు బల్ల. ఇప్పుడు కూడా మీరు ట్యాంక్ బండ్ దగ్గర చూసారు, అప్పుడప్పుడు అరటి పళ్ళు వెమ్ముతూ ఉంటారు వాటి మీద పెట్టి, అవునా, తోపుడు తోసుకుంటూ అలా తోసుకుంటూ వెళ్ళే బండి అనమాట. అలాంటి ఆ బండి కింద ఒక నెట్ వల కట్టారు. ఆ వలలో కొంపటి బొగ్గులు ఏవేవో బస్తాలు పెట్టుకుని, అంటే కింద లగేజ్ పెట్టుకున్నారు, బల్ల ఉంది. ఆ తోపుడు బండి మీద 2 పిల్లలు, అచ్చ నా వయసు వాళ్ళు 2 పిల్లలు కూర్చున్నారు. ఈ పిల్లల్ని కూర్చోబెట్టుకుని ఆ బండి తోసుకుంటూ ఒక భార్య భర్త పెడుతున్నారు. వాళ్ళిద్దరి వయస్సు 30 ఏళ్ల లోపే ఉంటుంది, అందంగా ఉన్నారు. భార్య అయితే ఎలా ఉందంటే, మీరు కట్టుకున్న చీర ఎంత ఎర్రగా ఉందో ఆవిడ శరీరం రంగు ఎలా ఉంది, నేను చెప్పే చీర రంగు కాదు, ఆవిడ రంగు ఎలా ఉంది, గులాబీ రంగులో ఉంది. భర్త గారు మాత్రం నాలాగా తెల్లగా అందంగా మిసమిసలు ఆడిపోతున్నాడు, నల్లని ఒత్తైన జుట్టుతో ఉన్నాడు. ఇంతలో భార్య ఏమని అంది, ఏమండే పిల్లాడు పడిపోతున్నాడు అంది. భర్త గారు పరుగు పరుగుని వచ్చి నన్ను పట్టుకొచ్చి
మొహం మీదని నీళ్లు తల్లి స్పృహ తెప్పించి కాసిన మంచినీళ్ళు ఇచ్చాడు. ఆ మంచినీళ్ళు అమృతంలో అనిపించాయి నాకు. అవి తాగాక ఉత్సాహం వచ్చింది. అప్పుడు వాళ్ళు ఎవరు బాబు అంటే నేను చెప్పను అన్న. అంటే చిన్నవాడిని కదా అందుకని అలాగే అన్నాను. నాకు ఇప్పటికీ గుర్తే కదా అందుకే ఆ మాట నేను చెప్పను అని ఇలా మూతి తిప్పగానే పర్వాలేదులే చెప్పు మీ నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళి నిన్ను అప్పగించం అన్నారు వాళ్ళు. అసలు మా నాన్నగారికి అప్పగించటం అనే మాట వాళ్ళ నోటి నుంచి ఎలా వచ్చిందని ఊహ రాలేదు నాకు. సరే అయితే మా నాన్నగారి దగ్గరికి తీసుకెళ్ళాలని అంటున్నారు కాబట్టి చెబుతున్నాను. నాకు కాశీ వెళ్ళి సంస్కృతం చదువుకోవాలని కోరిక ఉంది. కాలినడకన బయలుదేరాను. నా దగ్గర డబ్బులు లేవు. విజయవాడ నుంచి రైలు ఉందన్నారు కానీ ఆ రైలు కూడా ఎక్కడానికి డబ్బులు లేవు కాబట్టి నడుచుకుంటూ ఎప్పటికైనా కాశీ వెళతాను చదువుకుంటాను అనగానే వాడు చిరునవ్వు నవ్వి ఒరే నాయన ముందు మేము పెట్టే అన్నం తింటే అప్పుడు నీకు సలహా ఇస్తామన్నారు. అప్పుడు మేము చిన్నపిల్లలం మాకు మడి ఆచారం బాగా ఎక్కువగా ఉన్న కుటుంబం కదా ఎక్కడ పడితే అక్కడ తినకూడదండి మా అమ్మ మడి కట్టుకుని అన్నం వండితేనే తింటాను నేను తిన్నండి హోటల్స్లోనూ బయట తిన్నాను కానీ మేము మడి కట్టుకునే ఉండాలి అవాయి తినవాయి అన్నారు వాళ్ళు. వాళ్ళ గొంతులు ఏముందో కానీ వాళ్ళు చెప్పిన మాట కాదనలేక అలాగేనన్నాను. ఆహా బంగారు తెల్ల ఎర్రని రంగులో ఉన్నవాడు పెట్టింది అన్నం ఆ అమృతం పదార్థం అదనమాట. అమృతం కూడా దాని ముందు బలాదూరు అద్భుతమైన ఆహారం. అది తినగానే కోటి ఏనుగులు బలం వచ్చేసింది నా శరీరానికి. నేను సన్నగా ఉండేవాడిని చక్కగా ఎప్పుడు కూడా ఇప్పుడు సన్నగానే ఉన్నాను అనుకుంటున్నాను ఎప్పుడూ సన్నగానే ఉన్నాను. మంచి ఉత్సాహం వచ్చింది. ఇక వెళ్ళి వస్తానంటే ఇప్పుడు విను మరి మేము చెప్పే మాట అన్నారు వాళ్ళు. చెప్పండి అన్నాను. అబ్బాయి కాశీకి వెళ్ళే ముందు శ్రీశైలం వెళ్ళాలి అని శాస్త్రం. మీ నాన్నగారు నీకు కాశీ గురించి చెబుతూ ఆ మాట చెప్పే ఉంటారే అవునా అన్నాడు ఆ మగ ఆయన. అవునండో అన్నా నేను. ఎందుకంటే మా నాన్నగారు ఏం చెప్పారంటే కాశీకి వెళ్ళే ముందు ఒకసారి మనం శ్రీశైలం వెళ్ళాలరా శ్రీశైల శిఖరం చూసిన వాడికే కాశీ వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం ఉండే అవకాశం వస్తుందని చెప్పారు నాకు నిజంగా. కానీ ఇది మా నాన్నగారు మా ఇంట్లో నాతో చెప్పారు మా అన్నదమ్ములతో చెప్పారు ఈ తోపుడు బండి వాళ్ళకి చెప్పలేదుగా. కానీ ఆ మాట ఆయన అన్నాడు. అప్పటికి చిన్నవాడి కనుక నాకేం తెలియలేదు కానీ అవునండో మీరు చెప్పింది నిజమే మా నాన్నగారు చెప్పారు శ్రీశైలం వెళ్ళిన తర్వాతే కాశీ వెళ్ళమన్నారు అనగా ఇప్పుడు నీకు అర్థమైంది కదా. అందువల్ల నువ్వేం చేస్తావంటే కాశీకి తర్వాత విడదు కానీ ఇప్పుడు మాతోరా మేము మా పిల్లలిద్దరిని ఈ బండి మీద కూర్చోబెట్టుకుని తోసుకుంటూ కాలినడకన శ్రీశైలం వెడుతున్నాం అది మాకు మొక్కు కాబట్టి మాతో శ్రీశైలం రా మా పిల్లల బట్టలు నీకు సరిపోతాయి సరిగ్గా నువ్వు కూడా మా పిల్లల వయస్సు వాడివి ఈ లాగు చొక్కా ఇస్తాం అవి వేసుకో మేము అన్నం పెడతాం తిను దారిలో మాతో పాటు క్షేత్రాలు చూపిస్తాం చూడు ఆ తర్వాత శ్రీశైలం చూడు చూసిన తర్వాతే నీకు కాశీ వెళ్ళే అవకాశం వస్తుంది నువ్వు ఇప్పట్లో వెళ్ళలేవు పెళ్ళయ్యాక మీ ఆవిడతోటే కలిసి కాశీ పెడతావు ఆలోపు నీకు కాశీ యోగం లేదు అన్నారు వాళ్ళు. అదే ఒకప్పుడు అయితే నేను అనేవాడినేమో కానీ వాళ్ళ దగ్గర ఏదో ఒక దివ్యశక్తి ఉంది వాళ్ళు అంటే ఆ అంటే ఆ కా అంటే కా కి అంటే కి అలా అయిపోయింది నా పరిస్థితి. అంటే వాళ్ళు అంత అట్రాక్ట్ చేశారు సమ్మోహపరిచారు నన్ను. అలాగేనండి అన్నాను. ఇక అక్కడి నుంచి వాళ్ళతో పాటు ఆ బండి తోసుకుంటూ నేను వెళ్ళాను. వాళ్ళ పిల్లలు మాత్రం బండి మీద కూర్చున్నారు నేను మాత్రం కాలినడకనే వస్తానని నియమం పెట్టుకున్నాను కదా అందుకని వాళ్ళతో వెళ్ళాను. వాళ్ళు విజయవాడ అమ్మవారి దర్శనం చేయించారు కృష్ణాస్నానం చేయించారు భోజనం పెట్టారు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాం. ముందుగా త్రిపురాంతకం వెళ్ళాం. త్రిపురాంతకంలో బాలా త్రిపుర సుందరిని త్రిపురాంతకేశ్వరుని చూపించారు దారిలో వాళ్ళు కనపడతారన్నమాట. అక్కడి నుంచి వెళ్ళాం ఎన్ని క్షేత్రాలు ఉన్నాయో అన్నీ చూపించారు. అదే ఓ పద్యం రాసిన తర్వాత నేను మధ్యే మార్గమ్ముల వైవిధ్యములకు క్షేత్రకథల వివరింపుతనేక ఆధ్యాత్మిక విషయమ్ములు బోధ్యమ్ములు చేసి ఎంత పుణ్యమో అన్నాను. మధ్య మార్గంలో అంటే వెడుతున్న మార్గ మధ్యంలో ఎన్నో క్షేత్రకథలు అది కూడా వివిధ కథలు అక్కడున్న స్థల పురాణాలు చెప్పుకుంటూ తీసుకెళ్లారు నన్ను. అది నా జీవితంలో మరచిపోని సంఘటన. అద్భుతంగా చెప్పారు కథలు వాళ్ళు. ఆ క్షేత్రంలో ఉన్న దేవుడు మహిమ ఎలా పుట్టాయో చెప్పారు అక్కడ ఏ అర్చన చెయ్యాలో చెప్పారు శుభ్రంగా భోజనం పెట్టారు. ఇంకేం కావాలి పులిహార దద్యోజనం కట్టుపొంగలి ఇవన్నీ తింటూ పోయాం మేము. అలా వెళ్ళగా 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 చివరికి శ్రీశైలం చేరాం. శ్రీశైలంలో మొట్టమొదట ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ ఘాట్ రోడ్లో శిఖర దర్శనం కనపడుతుంది. మీకు చూసే ఉంటారు శ్రీశైలం లేకపోతే ఒకసారి వెళ్ళండి. శ్రీశైలంలో ఎత్తైన కొండ ఉంటుంది. ఆ కొండ మీద కుమారస్వామి ఉంటాడు. కుమారస్వామి మొట్టమొదట అక్కడికి రాబట్టే అసలు శ్రీశైలం అనే క్షేత్రం ఏర్పడింది. అది భవిష్యత్తులో మీకు చెబుతాను. ఆ కొండ మీద నుంచి ఓ నందీశ్వరుడు విగ్రహం ఉంటుంది శిలా విగ్రహం. ఆ కొమ్ముల్లోంచి శ్రీశైల శిఖరం చూడాలి. అంత తేలిగ్గా కనపడదు అది.
ఆ శ్రీశైల శిఖర దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు. శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. స్కంద పురాణంలో కాశీఖండంలో అగస్త్యుడు లోపాముద్రతో ఈ మాట అంటాడు, శ్రీశైల శిఖరం ఈ కొండ మీద నుంచి కనపడితే, అంటే ఆ పైన కలశములు కనపడితే, శిఖర దర్శనమైతే ఇకవాడికి పునర్జన్మ ఉండదు అన్నాడు ఆయన. అందుకని ఈ దంపతులు ఈ తోపుడు బండి కిందట్టే పెట్టి వాళ్ళ పిల్లలతో కలిసి మెట్లెక్కించి ఎత్తుగా ఉంటే మెట్లు నన్ను అక్కడికి తీసుకెళ్లారు. కుమారస్వామి దర్శనం, అక్కడే కుజుడు ఉంటాడు, గ్రహాలుంటాయి, వాటి దర్శనం అన్నీ చేసుకున్నాక పైకి తీసుకెళ్ళి ఆ నందీశ్వరుడు కొమ్ముల దగ్గర నా చెయ్యి పెట్టించి ఇందులో నుంచి దూరంగా ఉన్న శ్రీశైల శిఖరము యొక్క కలశములను చూడు, పైన కలశాలు ఉంటాయి కదా, ఆ కలశములను చూడు అన్నారు. నేను చూసి కొంచెం స్పష్టంగా కనపడలేదు కానండి, అస్పష్టంగా కనపడుతున్నాయండి అన్నాను. అని వెనక్కి తిరిగి చూస్తే ఆ భార్య లేదు, భర్త లేడు, పిల్లలు లేరు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నారేమోనని నేను పరుగు పరుగున ఆ శిఖరం దగ్గర నుంచి మెట్ల దగ్గరకు వచ్చి కిందకు చూశాను. ఆ మెట్ల నుంచి కిందకు దిగడానికి కనీసం 10 నిమిషాలు పడుతుంది కదా, కానీ ఆ మెట్ల కింద బండి లేదు, ఈ దంపతులు లేరు, పిల్లలు లేరు, మాయమైపోయారు. అప్పటికి అర్థమైంది నాకు, నా వయసు కరెక్ట్గా 8 ఏళ్ళు. అప్పుడు నాకు తెలియకుండానే నోట్లోంచి ఆసువుగా ఒక పద్యం వచ్చింది, అది పద్యం అని కూడా తెలియదు నాకు. నానోము పండి దైవం మానుష రూపేణ అనడి మాటయే సత్యం, వైనది అంబాసాంబులు పూను కొనుచు నన్ను అధ్వమున రక్షింపం. ఇది ఒక కందపద్యం, తర్వాత మా నాన్నగారు చెప్పారు. నా నోములు ఎప్పుడో నేను ఎప్పుడో నోములు నోచాను, ఆ నోములు పండాయి. అందుకే పురాణాలలో చెప్పిన మాట నిజమైంది. పురాణాలు ఏం చెప్పాయి, దైవం మానుష రూపేణ, దేవుడు ఎవరినైనా అనుగ్రహించాలంటే మనుషుల రూపంలో వచ్చి కాపాడతాడు. ఇప్పుడు నన్ను అంబా పార్వతీదేవి, సాంబుడు అంటే శివుడు, ఈ ఇద్దరు కుమారస్వామి గణపతితో కలిసి తోపుడు బండి తోసుకుంటూ మారు వేషంలో నన్ను రక్షించి ఇక్కడికి తీసుకొచ్చారు. ఏమో కాలినడకన పెడుతున్న నేను పొరపాటున ఏ గుండాల చేతిలోనో, పాపాత్ముల చేతిలోనో, ఏ బిచ్చగాళ్ళ చేతిలోనో పడిపోతే ఏమైపోతానో, నా బతుకు ఏమైపోతుందో అని నన్ను రక్షించడానికి మా నాన్నగారి తపశ్శక్తి వల్ల మహాత్ములారా, పార్వతీ పరమేశ్వరులారా, నన్ను రక్షించడానికి మార్గ మధ్యంలో అడుగుపెట్టారా, ఇంతకాలం నన్ను కూడా నడిపించారా, నాకు అన్నం పెట్టారా, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారా, ఇచ్చి ఇప్పుడు చెప్పకుండా మాయమైపోయారా అని ఏడుస్తూ ఆనంద బాష్పాలు. అది 2 రకాల ఏడుపది అనమాట. ఏమిటది, భగవంతుడు రక్షించాడనే ఆనందం, భగవంతుడు మారు వేషంలో వచ్చి రక్షించి ఇక్కడికి వచ్చి అదృశ్యం అయిపోయేదాకా ఆయన పార్వతీ పరమేశ్వరుడే అలా వచ్చారని తెలుసుకోలేకపోవడం అనే దురదృష్టం అని బాధపడ్డా. ఆది దంపతులు తమ పిల్లలతో వచ్చి నన్ను కాపాడితే ఇన్ని రోజులు గుర్తించలేకపోయానే అని కాసేపు దుఃఖించాను, ఆనందించాను. ఫోన్లో ఇంతవరకు కూడా ఉన్నారనుకున్నాను. ఆ తర్వాత పక్కన ఎవరినో, ఎవండి ఇక్కడ ఎవరన్నా పిల్లలు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరన్నా వెళ్ళారంటే, అసలు ఇక్కడ ఎవరూ లేరు, నీలో నువ్వు కొనుక్కుంటున్నావు ఇందాక నుంచి శిఖరం కనపడింది అంటున్నావు, మాకు ఎవరూ కనపడలేదన్నారు పక్క వాళ్ళు. అంటే నాకు కనపడిన ఈ దంపతులు, శిఖర దర్శనం చేసుకొని చెప్పిన దంపతులు పక్క వాళ్ళు ఎవరికీ కనపడలేదట. ఇంకెంతకంటే ఏమిటమ్మా, 8 ఏళ్ల వయస్సులో మా తండ్రి గారి ఆశీస్సు వల్ల, తల్లి గారి తపశ్శక్తి వల్ల ఆది దంపతులు నాకు ఆనాడు దర్శనమిచ్చారు. అది నా జీవితంలో పెద్ద అద్భుతమైన ఘట్టం. అక్కడి నుంచి నేను ఆ ఆనందంతో ముందు సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాను. విఘ్నేశ్వరుడు అక్కడ సాక్షి గణపతి అనే పేరుతో ఉంటాడు. ఎవరైనా శ్రీశైలం పెడితే ముందు ఆయన దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఇలా చెవులు పట్టుకుని మీ గోత్రనామాలు చెప్పుకుంటే ఆయన రాసుకుంటాడనమాట, ఇదిగో ఫలానా ఆయన ఈ సంవత్సరంలో ఇక్కడికి వచ్చాడు అని రాసుకుంటాడు. రేపు ఎప్పుడన్నా మనం చచ్చిపోయాక నరకానికే ముందు తీసుకెడతారు. అప్పుడు నరకం దగ్గరికి వెళ్ళగానే మహాత్ముడు యమధర్మరాజు, ఈతడు నరకంలో ఉండాలా లేక కైలాసానికో స్వర్గానికో వెళ్ళాలా అని చిత్రగుప్తుని అడుగుతాడు. అప్పుడు చిత్రగుప్తుడు సాక్షి గణపతికి అక్కడి నుంచే సెల్ ఫోన్ చేస్తాడనమాట. హలో సాక్షి గణపతి గారా అండి? అవునండి అంటాడు ఆయన. ఫలానా వద్దిపర్తి పద్మాకర్ గారు అన్న ఆయన ఎప్పుడైనా శ్రీశైలం వచ్చాడా నీ దగ్గరికి అని అడిగితే ఆయన వెంటనే చిట్టా చూసి, వచ్చాడండో ఈయన 1977 సంవత్సరంలో మా దగ్గరికి వచ్చాడు, ఇందులో చిట్టాలో ఉంది పేరు అని చెబుతాడు ఆయన. నాయనా నువ్వు శ్రీశైలం వెళ్ళావా, సాక్షి గణపతిని చూసావా, అయితే నరకంలో ఎందుకు, నువ్వు హాయిగా నీకు కోరుకున్న లోకానికి పో అంటాడు ఆయన యమధర్మరాజు.
అందుకని మనం ఏం చేయాలన్నమాట, శ్రీశైలం వెళ్ళినప్పుడు నరకానికి వెళ్ళకూడదు అనుకుంటే సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళి అందులో నమోదు చేయాలి, బయోమెట్రిక్ పెట్టాలి అక్కడ, అప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తాడు. అలా సాక్షి గణపతికి దండం పెట్టుకుని శ్రీశైలంలో ఆ మహానుభావుడి మల్లికార్జునుడి వృద్ధ మల్లికార్జునుడి అన్నీ చూశాను. అవి మళ్ళీ మళ్ళీ మీకు చెప్తాను కొన్ని తర్వాత ఘట్టాల్లో. ఆ భ్రమరాంబను కూడా చూశాను. ఆ తర్వాత అక్కడ హాటకేశ్వరం అని ఒక స్థానం ఉంది. శిఖర దర్శనానికి దగ్గరలోనే పాలధార పంచదార అని ఉంటాయి. పాలధార పంచదారకి ఆపోజిట్లో హాటకేశ్వరుడని శివుడు ఉంటాడు. హాటకేశ్వర దర్శనం చేసుకున్న కానీ అక్కడ తాడి చెట్టంతో పొడుగున్న ఒక జంగమదేవర కనపడ్డాడు. జంగమదేవరులు అంటే చేతిలో సోలం పుచ్చుకొని డమరుకం పుచ్చుకొని శివుడి యొక్క భక్తులు వేషం వేసుకుంటారు. వాళ్ళకి జటాజోటాలు ఉంటాయి, వాళ్ళ చేతిలో డమరుకం ఉంటుందన్నమాట. బుడబుక్కల వాడి చేతిలో డమరుకంలాగా డమరుకం పుచ్చుకుని డుబుకు 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 అంబా పలుకు అంబా అంటారనమాట. వాళ్ళు భలే ఉంటారు. వాళ్ళు ఆయన తాడి చెట్టు అంత పొడుగున్నాడు. ఇంత పొడుగుంటారా అనుకున్నాను నేను. ఆయన నీకు ఒక మంత్రం ఇస్తాను చేసుకుంటావా అన్నాడు. మీరు ఇస్తే చేసుకుంటానండి అన్నాను. అంతటి మహాత్ముడు మంత్రం ఇస్తానంటే కాదంటానా అని ఆయన దగ్గరికి పిలిచి నా చెవిలో ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం ఉచ్చరించి గురువులకి మంత్రం ఇవ్వగానే పాద నమస్కారం చెయ్యాలి. అందుకని కాళ్ళకి ఇలా దండం పెట్టాను, ఆయన మాయమైపోయాడు. రెండో గొప్ప అపూర్వ ఘట్టం అక్కడ. తక్షణం అదృశ్యమైపోయాడు, ఆయన కనపడలేదు. ఆహా పరమేశ్వర, మళ్ళీ వచ్చి మంత్రం ఇచ్చావా, ఇప్పుడూ నిన్ను గుర్తించలేకపోయానని కాసేపు ఏడ్చాను. దేవుడు ఇప్పుడు అలాగే పరీక్షిస్తాడు. అక్కడి నుంచి మళ్ళీ నేను శ్రీశైలం మల్లికార్జునుడి దగ్గర మూడు చెట్లు ఉంటాయి, త్రిఫల వృక్షాలు అంటారు, చుట్టూ చట్టా ఉంటుంది. ఆ చట్టా దగ్గర కూర్చుని ఆ మహాత్ముడు ఇచ్చిన మంత్రం చేసుకుంటూ ఉంటే ఒక సాధువు వచ్చి, ఈ ఘట్టాలేవి నువ్వు తొందరపడి ఎవరికీ చెప్పకు, కాశీ వెళ్ళిన తర్వాతే ఈ ఘట్టములు ఎవరికైనా ఇంటర్వ్యూలో చెప్పు, ఈలోపు పొరపాటును కూడా చెప్పకు, చెబితే నీకు ఒక సంవత్సర కాలం మతిపోతుంది, నువ్వేం చేస్తున్నావో నీకు తెలియదు అని ఒక సాధువు హెచ్చరిస్తే అలాగేనండి అన్నాను. ఎవరికీ చెప్పేవాడిని కాదు. ఇంతలోనే మా ఊరు నుంచి గోటేటి సూర్యనారాయణ గారు అని ఒక ఆయన వచ్చారు. ఒరే నువ్వు ఎక్కడున్నావా అని వాళ్ళ ఆవిడతో పాటు నన్ను చూసి, మీ నాన్నగారు వాళ్ళు నీ కోసం కలవరించరా అని నన్ను పట్టుకున్నారు. బస్సు ఎక్కించేశారు, పట్టుకొచ్చేసారు ఇంటికి. అంటే తక్కిన విశేషాలు ఇంకోసారి చెప్పుకుందాం. ఇక్కడికి ఇది ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత మా నాన్నగారు మాత్రం వాడు ఎక్కడికి వెళ్ళాడని ఎవరు అడగద్దు, వాడు కారణజన్ముడు, ప్రశ్నించవద్దు అనగా ఇంట్లో వాళ్ళు ఏమీ అడగలేదు. నేను మళ్ళీ యథాప్రకారంగా నా విద్యాభ్యాసంలో పడిపోయాను. కానీ ఒక్కసారి ఏం జరిగిందంటే, కర్మగాలి 8th క్లాసులో ఉండగా లచ్చిరాజు అని ఒక శిష్యుడు, ఒక స్నేహితుడు ఉండేవాడు నా క్లాస్మేటు, వేగిరాజు లచ్చిరాజు వాడి పేరు. వాడు అన్నాడు, ఒరే నువ్వు ఎప్పుడు ఆ 8th ఏట ఎక్కడికి వెళ్ళావురా అని గట్టిగా అడిగాడు. నేను చెప్పలేదు కానీ మిత్రుడికి చెప్పకూడదు అని గుచ్చిగుచ్చి అడిగితే తొందరపడి చెప్పాను. చెప్పడంతో నాకు ఒక సంవత్సరకాలం ఏం జరిగిందో తెలియదు. కానీ 8th తరగతి నుంచి 9th తరగతి మధ్యలో నేనేం చేశానో ఇప్పటికీ నాకు తెలియదు. శివుడు చెప్పనే చెప్పాడుగా, దానివల్ల ఆ సంవత్సరకాలం నేను వేరే లోకంలో ఉన్నానట. ఆ తర్వాత మళ్ళీ శాపం తీరిపోయింది. అపూర్వ రీతి నేను అడుగు పెడితే చాలు, ఈశ్వరుడు మంత్రం ఇచ్చాడు కదా మరి నాకు. ఆ ప్రభావంతో ఏ రంగంలో అడుగు పెడితే ఆ రంగంలో నన్ను మించినవాడు ఉండేవాడు కాదు. నేను ఒక్కసారి చదివితే ఏ పురాణాలన్నా కంటస్తాను, లేదా ఇన్ని పురాణాలు ఇన్ని శ్లోకాలు ఎలా గుర్తుంటాయి, ఎవరన్నా ఎప్పుడన్నా చూశారా మీరు పుస్తకం చూడకుండా చెప్పేస్తున్నామే టపటప. గద్యాలు పద్యాలు మీకు ఎన్ని కావాలంటే ఎన్ని లక్షలైనా అప్ప చెప్పగలుగుతాను. నేను ఒకసారి సవాల్ చేశా, పద్యానికి ఒక్క రూపాయన్నా ఇవ్వండి చాలరా, కొన్ని లక్షలు సంపాదించుకుంటానని ఇవ్వండి సరదాగా చిన్నప్పుడు. ఇప్పుడైతే అనం కానీ. ఆ తర్వాత ఎంఏ చదివాను. ఎంఏలో నేను గోల్డ్ మెడలిస్ట్ని. మా గోల్డ్ మెడలిస్టులు ఏ యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్టులు ఉన్నారో వాళ్ళందరికీ బెంగళూరులో జ్ఞాన సంవర్ధని పరిషత్, విద్యా సంవర్ధని పరిషత్ వారు టెస్ట్ పెట్టారు. దానికి జయలక్ష్మి గారు ప్రొఫెసర్ గారు, వాళ్ళ నాన్నగారు చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, తంగిరాల సుబ్బారావు గారు అంటే బెంగళూరు తెలుగు యూనివర్సిటీ ఉంది కదా, బెంగళూరు యూనివర్సిటీలో తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసరు, వీళ్ళంతా కలిపి కండక్ట్ చేశారు. మల్లంపల్లి సర్వేశ్వర శర్మ గారు అప్పుడు దానికి ఆ గోల్డ్ మెడల్ ఇచ్చేవారు అన్నమాట. తిరుపతిలో టెస్ట్ పెట్టారు. ఆంధ్ర యూనివర్సిటీలో నేను, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఒకళ్ళు, నాగార్జున యూనివర్సిటీ నుంచి అంటే ర్యాంక్ హోల్డర్సే వస్తారు, ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు వచ్చిన వాళ్ళకి మాత్రమే టెస్ట్ పెడతారు. అలా 14 యూనివర్సిటీలలో నుంచి వచ్చిన గోల్డ్ మెడలిస్ట్కి టెస్ట్ పెడితే మళ్ళీ 14 మందిలో నేనే గోల్డ్ మెడలిస్ట్ని అయ్యాను, ఫస్ట్ గోల్డ్ మెడలిస్ట్ని. అలా ప్రతిభావంతుడిని రాణించి ఎలాగ జీవితంలో గడుపుదామా బతకాలనుకుంటున్న సమయంలో ఏలూరులో సిఆర్ రెడ్డి కాలేజ్ అని ఒక కాలేజ్ ఉంది, కట్టమంచి రామలింగారెడ్డి కాలేజీ, చాలా ప్రసిద్ధికి ఎక్కిన కాలేజీ. సినిమా యాక్టర్ కృష్ణ గారు, మురళీమోహన్ గారు వీళ్ళంతా అక్కడే చదువుకున్నారు. ఆ కాలేజీలో తెలుగు లెక్చరర్ పోస్ట్కి ఇంటర్వ్యూ వచ్చింది.
ఏదో అని అప్లికేషన్ పారేస్తే వాళ్ళు ఇంటర్వ్యూకి పిలిచారు. నాకు ఎక్కడ ఇస్తారులే, ఏదో చదువుకున్న వాడిని అయితే మాత్రం ఇవ్వాలని ఉందా అనుకుని ఇంటర్వ్యూకి వెళ్ళా. ఇంటర్వ్యూలో ఆ కాలేజీకి ప్రిన్సిపాల్గా చేసిన ఆయన తెలుగు డిపార్ట్మెంట్కి హెడ్ ఆయన ప్రిన్సిపాల్ చేసి రిటైర్ అవుతున్నారు. ఆయన పోస్ట్ అనమాట ఇది ఫిలప్ చేస్తున్నారు. మహానుభావుడు పొట్లూరి నారాయణ దాస్ గారు, ఆయన ఎన్టీఆర్ కూడా బంధువు. నేను చెప్పేది మన మహానుభావులు ఎన్టీ రామారావు గారికి బంధువు. ఆయన చాలా గొప్పవాడు, మంచి పండితుడు ఈ పొట్లూరి నారాయణ దాస్ గారు. ప్రాతస్మరణీయుడు, పొద్దున్నే లేవగానే ఆయన తెలుసుకోవాలన్నమాట. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయనకి కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. ఆయన ఇంటర్వ్యూలో ఉన్నారు, రకరకాల ప్రశ్నలు, ఎన్ని ప్రశ్నలు వేయాలో అన్నీ వేశారు. ఆఖరణ మా కాలేజీ మీద మీరు అవధాని కదండి, అష్టావధానంలో చాలా చేశాను కదా నేను, ఓ పద్యం చెప్పండి అనగానే ఓ పద్యం చెప్పేశాను. పద్యం అయ్యాక మా కాలేజీలో మీరు ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారా అన్నాడు ఆయన. ఇష్టపడడం ఏంటంటే అందుకే అంత కష్టపడి వచ్చానగానే ఆన్ ది స్పాట్ లెటర్ ఇచ్చేశారు నాకు పోస్టింగ్. ఒక్క పైసా లంచం లేదు, రికమెండేషన్ లేదు, ఇంటర్వ్యూతో ఉద్యోగం ఇచ్చాడు ఆయన. అంటే ఎంత గొప్ప వాళ్ళు ఉన్నారో ఆలోచించండి. సరే, నేను అలా 11 ఏళ్ళు ఉద్యోగం చేశాక ఇప్పుడు అన్నిటికీ మించి గొప్ప ప్రొఫెసర్ని అనుకోండి, ఈ పీఠం స్థాపించాక అన్ని విడిచిపెట్టేశాను. ఇది క్లుప్తంగా ఆ బాల్యగాథ విశేషాలు, దైవాన్ని దైవానుగ్రహం పొందిన ఘట్టాలు. మరిన్ని మీ జీవిత విశేషాలతో మళ్ళీ కలుసుకుంటాం. అది చాలా సంతోషం గురియా. మీ జన్మ విశేషాల గురించి, మీ తల్లిదండ్రుల గురించి, మీ నాన్నగారు ఇచ్చిన ప్రోత్సాహం గురించి, అలాగే మీ బాల్య విశేషాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. మరిన్ని విశేషాల గురించి మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసు. ధన్యవాదాలు గురుగారు. చూసారు కదండి, ఇది ఆల్టీ మా ఇలవేల్పు ప్రత్యేక కార్యక్రమం. గురుగారి జీవిత విశేషాల గురించి మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.